డెసిషన్స్. ఎథిక్స్ అండ్ ఫిలాసఫీలో ఒక థాట్ ఎక్స్పెరిమెంట్ గురించి చదివాను ఇవాళ. దాని పేరు ట్రాలీ ప్రాబ్లం. అది ఇలా ఉంటుంది. హైపోథెటికల్గా ఒక ఫాస్ట్ రన్నింగ్ ట్రైన్ ఊహించుకోండి. ఆ ట్రైన్ వెళ్తున్న దారిలో పట్టాల మీద 5 ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఆ 5 కాపాడడానికి మీకు దగ్గరలో ఉన్న స్విచ్ నొక్కాలి. అది నొక్కితే ఆ ట్రైన్ పట్టాలు తప్పి ఇంకో పట్టాలకు మారుతుంది. కానీ ఇంకో పట్టాల మీద ఉన్న మనిషి చచ్చిపోతాడు. ఆ పరిస్థితుల్లోనే మీరుంటే ఏమెంచుకుంటారు? మీకు 2 ఉన్నాయి. మొదటిది, ఏమీ చేయకుండా 5 చనిపోనివ్వాలి. 2, ఆ స్విచ్ నొక్కి ఇంకొకరిని చంపేయాలి. ఇది ప్రాబ్లం. రీసెర్చ్లో తేలింది ఏంటంటే చాలా వరకు జనం ఈ ప్రాబ్లం ఇస్తే ఆ స్విచ్ నొక్కాలనే అనుకుంటారు. ఎందుకంటే అక్కడ 5 బతికిస్తాం కాబట్టి. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాబట్టి. ఒకళ్ళ జీవితం కన్నా 5 జీవితం ఎక్కువ. కానీ అది ఎంతవరకు కరెక్ట్? ఎక్కువ మంది బతికితే అది ఎథికలా? ఈ ప్రాబ్లమ్నే నేను కొంచెం మారుస్తాను. ఆ రైలు పట్టాల మీద ఉన్న 5 ఉరిశిక్ష నుంచి తప్పించుకున్న ఖైదీలు అనుకున్నాం, తీవ్రవాదులు అనుకున్నాం, ఇంకో పట్టాల మీద ఉన్న మనిషి కడుపుతో కాయ కష్టం చేసుకున్న ఆడదైతే ఈ సిచ్యువేషన్లో ఎమోషనల్గా ఎథికల్గా ఆలోచించే ఏ మనిషి అయినా ఆ స్విచ్ నొక్కి అవును కాపాడదాం అనుకుంటాడు. చూసారా, కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియంగానే డెసిషన్ ఎంత త్వరగా మారిపోయింది. సో మనుషుల గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన డెసిషన్స్ కూడా మారిపోతాయి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లేకపోతే, లేదా మన దగ్గర తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే, మన బ్రెయిన్ ఎలా డిజైన్ అయిందంటే మన దగ్గర ఉన్న డీటెయిల్స్లో కొన్ని గ్యాప్స్ ఉంటే దాన్ని ఆటోమేటిక్గా మన ఇంట్యూషన్తో ఫిల్అప్ చేసేస్తుంది. అది కరెక్ట్ అవ్వచ్చు, లేకపోతే తప్పవచ్చు. ఎలా ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జస్టిఫికేషన్ మైండ్లో ఫిక్స్ అయిపోతాం మనం. ఒక మనిషి ఆ పని ఎందుకు చేశాడు అని అంటే మన మైండ్లో ఇలా అయ్యుండొచ్చు అని స్టార్ట్ అయ్యి ఇలాగే అయి ఉంటుంది అని ఫిక్స్ అయిపోతాం. ఇది మనం అందరిలోనూ చూసేదే. ఈ ఎథికల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఒక మనిషికి రాకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక ఊరికి రావచ్చు, ఒక దేశానికి రావచ్చు, లేకపోతే ప్రపంచం మొత్తానికి రావచ్చు. కానీ ఆ ప్రాబ్లమ్స్ తీసుకునే డెసిషన్స్ కొన్ని 1,000 ఎఫెక్ట్ చేసి 100,000 కాపాడచ్చు. కనిపించేది మాత్రం ఆ 1,000 సఫరింగ్ మాత్రమే. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సినిమాల్లో చూసినప్పుడు ఆడియన్స్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్లో ఇమిటేషన్ గేమ్, డెసిగ్నేటెడ్ సర్వైవర్, తెలుగులో అయితే వేదం, అమ్మ చెప్పింది, ఇలాంటి సినిమాలు. మన లైఫ్లో ఈ ట్రాలీ ప్రాబ్లం లాంటి గట్ రెంచింగ్ ఎథికల్ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చేమో, కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం మనం ఎంత వెతికినా ఇన్ఫర్మేషన్ కనపడదు. అప్పుడు తప్పని తప్పించుకోలేని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ 2 కొంతమంది హీరో అవ్వచ్చు, కొంతమందికి విలంగా మిగిలిపోవచ్చు. దీని గురించే మెమినోడస్ అని ఒక జూయిష్ ఫిలాసఫర్ ఇలా అన్నాడు, రిస్క్ ఆఫ్ రాంగ్ డెసిషన్ ఈజ్ ప్రిఫరబుల్ టు టెర్రర్ ఆఫ్ ఇండెసిషన్. ఆ కొటేషన్కి లూజ్ ట్రాన్స్లేషన్ తెలుగులో, నిర్ణయం తీసుకోలేని స్థితి కన్నా తప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు అనే ప్రమాదం అనుకూలం. చివరిగా మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, మన ప్రాబ్లమ్స్ మనం ఓన్ చేసుకున్నప్పుడు మనం తీసుకున్న డెసిషన్స్కి వచ్చే అవుట్కమ్స్ ఎలాంటివైనా బాధపడాల్సిన అవసరం లేదు.